మిడ్ నైట్ బిర్యానీ ముగ్గురు తినేది ఒక్కరు తింటారు వాళ్ళు. హౌ కెన్ ఐ బిలీవ్ యు? నమ్మవేంటి? క్యా ఢూండ్ రే ఓ జూట్ సిగరెట్. ఓ స్మోకా? నాకు కూడా ఒకటి ఇవ్వు, నేను పీక్తా. నువ్వు స్మోకా? సొల్లు కొబ్బర్లొద్దు. నువ్వేమో రేవ్ పార్టీకి వెళ్ళి నైజీరియన్స్ ని కొట్టి ఫ్రెండ్ ని సేవ్ చేసావంటే నేను బిలీవ్ చేయాలి, కానీ నేను స్మోక్ చేస్తానంటే నువ్వు బిలీవ్ చేయవా? ఓహో to come in between, okay? ఏంటిది? స్మోక్ చేస్తానోగా? నేనేదో ఫన్ చేస్తే ఫిక్స్ అయిపోతావా? నేనేం చెప్పినా నమ్మేస్తావా? ఆలోచించవా? ఎంత లవ్ చేశానే నిన్ను, నీ గురించి మా అమ్మకు కూడా చెప్పాను. ప్రేమిస్తే ప్రాణం అవ్వాలంటారు. హలో, ఎక్కడా? మా బ్యాంక్ వాళ్ళ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ లో. మరి నన్ను పిలవలేదే? నీకు ఇన్విటేషన్ ఏంటి? వచ్చి వచ్చేస్తున్నా. హలో సాయి, ఎక్కడ? సౌదమణి రిసార్ట్స్. ఏ, ఏం లేదు, మళ్ళీ చేస్తానులే. సాయి, ఏంటి అంత అర్జెంటు? ఆల్రెడీ చాలా లేట్ అయింది. ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశానంటే నీ గురించి నేను తెలుసుకోవడానికి కాదు, నా గురించి నువ్వు తెలుసుకోవడానికి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఏంటది చెప్పు. ఐ లవ్ యు. లవ్ యు టూ. ఆ రోజు చెప్పినట్టు చాలా మంది అమ్మాయిల అబ్బాయిలు మనలాగే కలుసుకుంటారు, కానీ ఈ అబ్బాయి అమ్మాయి మాత్రం జీవితాంతం కలిసే ఉంటారు. ఇక్కడే ఉన్నాను. ఇక్కడక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రా, వస్తున్నాను. టుడే ఇస్ వెరీ ఇంపార్టెంట్ డే ఆఫ్ మై లైఫ్. ఐ గాట్ ఆల్ ద హ్యాపీనెస్ ఐ ఆల్వేస్ వాంటెడ్. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, సేఫ్. హాయ్, ఏంటంత కంగారు? అవును, కంగారే. నాకు అలానే ఉంది. మనం ఎప్పుడు కలిసిన ఏదో ఒకటి జరుగుద్ది. ఇప్పుడే కూల్గా ఉంది. ఏం జరుగుద్దో ఏంటో. లవ్ ఇస్ నోయింగ్ ఆల్ అబౌట్ సమ్వన్. ఊపిరి ఆగిపోయేటట్టుంది. విషయం ఏంటి చెప్పు. ఏంట్రా ఊపిరాగిపోయేది? ఫస్ట్ వచ్చి కలిసావు, తర్వాత మాయమైపోయావు. మళ్ళీ ఎందుకు నా లైఫ్ లోకి వచ్చావు? కళ్ళు పోతాయి. యాక్సిడెంట్ అయిన హాస్పిటల్ తీసుకెళ్లి కొత్త కారు కొనిచ్చి రోజు నిన్ను గుర్తు చేసుకున్నట్టు ప్లాన్ చేసావు కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఐ లవ్ యు. ఏం మాట్లాడవేంటి? నీ మొహం, నీకు ఐ లవ్ యూ చెప్పి 3 నెలలు అయింది. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏంటి?
బాధ నాకు అర్థమైంది రెడ్డి. ఇక్కడ ఒక ఫిగర్ కే దిక్కు లేకపోతే షాయి ఇద్దరిని పట్టాడేనాగా. అబ్బా కరెక్ట్ గా చెప్పా జయరామన్న. ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది కాదులే. ఎందుకు కాదు సార్? నీ గురించి అన్ని తెలిసిన వాణ్ణి, నాకే నీ కాన్సెప్ట్ అర్థం కావట్లేదే. ఇక అమ్మాయిల సంగతి ఏం చెప్పు. మీరు బాగా నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు సార్. నీకు ఇప్పుడు ఎట్లాగే అనిపిస్తుంది? రేపు అమ్మాయిలకు నిజం తెలిసింది అనుకో. తెలియడం కాదు సార్, నేనే నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఆ చెప్తే గంతులేస్తూ ఓకే చేయడానికి వాళ్ళు ఏమైనా సయామీ ఫ్రెండ్స్ అనుకున్నావా, క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నావా? బా సూపర్ సార్, సూపర్ ఐడియా ఇచ్చారు. నేనే ఐడియా ఇచ్చాను. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ప్రాబ్లం లేదన్నారుగా, ముందు పని మొదలెడేస్తా. క్లోజ్ ఫ్రెండ్స్? క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నాకు వాళ్ళిద్దరి గురించి తెలుసు కాబట్టి కలిసి ఉండగలమని అర్థమైంది. వాళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే, ఫ్రెండ్స్ అవ్వగలిగితే హ్యాపీగా కలిసి ఉండొచ్చు. వాళ్ళిద్దరు కలవాలంటే ఒక అట్మాస్ఫియర్ కావాలి, ఒక అంబియన్స్ కావాలి, కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే బ్యాంకాక్ లాంటి ప్లేస్ కి తీసుకెళ్లాలి. అది జరగాలంటే ముందు వాళ్ళు రావడానికి ఒప్పుకోవాలిగా. అమ్మాయిలు లవర్స్ మధ్య కుక్క పిల్లనే ఒప్పుకోరు, ఇంకో అమ్మాయిని ఎలా ఒప్పుకుంటారు? చూడు సాయి, ఇంపాసిబుల్ గేమ్ ఆడుతున్నావు, ఓడిపోతావు. సార్, లవ్ చేసిన అమ్మాయిని మోసం చేయడం కన్నా ఓడిపోవడమే మంచిది. కొంచెం ఎక్సలేటరీ. అది నువ్వు అడిగిన బైక్ డ్రైవింగ్ నీకు నేర్పించేశాను. మరి నేను అడగబోయేది నువ్వు చేయాలి. మరి నీకేం కావాలో జస్ట్ ఆర్డర్ చేయి, అడక్కు. అయితే బట్టలు సర్దుకో, బ్యాంక్కి వెళ్తున్నాం. మరి ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు ఏంట్రా, పెళ్ళయ్యాక వెళ్దాంలే. ఓ నీకు ఎలా అర్థమైందా, మనిద్దరం వెళ్తే అనుమానించాలి కానీ మనతో పాటు తను కూడా వస్తుందిగా. స్టాప్ స్టాప్. తనెవరు? సిమ్రన్. సిమ్రన్ ఎవరు? సిమ్రనా? తెల్లగా అందంగా ఉంటది, బ్యాంక్ లో పనిచేస్తుంది. తను ఎలా ఉంటుందని అడగట్లేదు, తన అసలు నీకు ఏమవుతుందని అడుగుతున్నాను. బెస్ట్ ఫ్రెండ్. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం మన మధ్య తనెందుకు? ఎందుకంటే నువ్వు గుడ్ గర్ల్ అని, క్యూట్ గర్ల్ అని, బ్యూటిఫుల్ గర్ల్ అని తనకు తెలియాలి కదా. అప్పుడే కదా మన పెళ్లికి తను ఒప్పుకునేది. తను ఒప్పుకునేదేంటి? తను ఎవరిని ప్రేమించినా నేను ఒప్పుకుంటేనే తన పెళ్లి జరుగుతుంది. అలాంటి ఫ్రెండ్షిప్ మాది, ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వాలి కదా. తను ఒప్పుకోకపోతే? ఒప్పిస్తాం, నిన్ను ఒప్పించలే అంతే. నీ ఫ్రెండ్ లక్కీరా. దేనికి? నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు. కానీ తనకి నేను నచ్చుతానా? నువ్వు నాకు నచ్చావు, తనకి డెఫినెట్ గా నచ్చుతావు. పక్కన మై హోనా. అయితే చూడు, సిమ్రన్ ని సూపర్ గా ఇంప్రెస్ చేసేస్తాను. అరరరరే, నీకు దారం ఇస్తే చాలే, దండేసి మెల్ల వేసేస్తావు. నువ్వు సూపర్. కాలింగ్ బెల్ ఒక్కసారి కొట్టాలి, అలా దబా దబా బాధేయకూడదు. సంజే భయ్యా. క్యా? హి సాయి మై ఫ్రెండ్. అయినా సరే ఒక్కసారి కొట్టాలి. సాయి, మీట్ మై బ్రదర్ కన్వల్జిత్ సింగ్. హాయ్. కమన్ కమన్. నో ప్రాబ్లం, మీరు వచ్చేది హాల్ వర్కే కదా. హాఫ్ అన్ అవర్లో బిజినెస్ మీటింగ్ ఉంది, 5 మినిట్స్లో ఇద్దరం వెళ్ళిపోవాలి. ఏంటి ఇలా వచ్చావు, త్వరగా చెప్పు. కొంచెం గాలి పీల్చుకొని. మా భయ్యా దెబ్బకి ఆగిపోయిందా? కొంచెం జర్క్ అయింది. ఆల్రెడీ 30 సెకండ్స్ అయిపోయింది, చెప్పు త్వరగా ఏం కావాలి. 2 ఓకేలు కావాలి. నెంబర్ 1, ఒక వారం మనం బ్యాంకాక్ వెళ్తున్నాం. ఓకే, మరి 2వది ఎందుకు? మనతో పాటు ఇంకొకరు కూడా వస్తున్నారు. అదే నా ఫ్రెండ్ లేదు, చైత్ర. ఓకే కదా? నాట్ ఓకే. వెళ్తే మనిద్దరం వెళ్దాం, లేదంటే మీరిద్దరు వెళ్ళండి. అలా ఎలా కుదిరితే, వెళ్తే ముగ్గురు వెళ్ళాలి. నేను ఫిక్స్ అయిపోయినా. అసలు తన ఎందుకు మన ఇద్దరి మధ్యలో? మన ఫ్యూచర్ తన చేతిలో ఉంది కాబట్టి. వాట్ యు మీన్? కూర్చో, నేను చెప్పేది కూల్ గా విను. తన నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, నా గురించి చిన్న చిన్న విషయాలు కూడా తెలుసు. ఇప్పుడు ఏ అబ్బాయి అయినా తను ఇష్టపడ్డ అమ్మాయిని ఫస్ట్ అమ్మకు చూపించాలనుకుంటాడు. నేను ఈ అమ్మాయికి కూడా చూపించాలనుకుంటున్నాను. మన పెళ్లి జరగాలంటే తను నిన్ను ఓకే చేయాలి. షీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. మరి నేను? యు ఆర్ మై హార్ట్ బీట్ యార్, ప్లీజ్ ఒప్పిస్కో ప్లీజ్. ప్లీజ్. నేను రాను. అసలు ఎవరికో నేను ఎందుకు నచ్చాలి, అది నీ హెడేక్, నువ్వే జెండు బాం రాసుకో. భయ్యా 4 మినిట్స్ అయిపోయింది.